హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. హ్యాపీ సండే. సో సండే సండే ఆల్మోస్ట్ మేము లేసేపటికి 11 అట్లా అవుతుంది, బికాజ్ ఒక్కరోజే కాబట్టి హాలిడే నాకు. సో అందుకని ఇప్పుడే లేచాము. ఇంకా ఇల్లు ఉడవాలి, బట్టలు ఉతుక్కోవాలి. వీక్లీ ఒకసారి ఉతుకుతాను కదా, సో బట్టలు ఉతుక్కోవాలి, ఇల్లు ఉడవాలి. మ్యాక్సిమం ఎప్పుడు వీకెండ్స్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అండ్ ఆల్సో ఆంటీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను అనమాట. బికాజ్ నాకు ఒక్కరోజే సండే దొరికిద్ది కాబట్టి పనులన్నీ ఆ రోజే చేసుకోవాలి. సో ఇవాళ కొంచెం షాపింగ్ ఉండింది, అండ్ ఆల్సో ఇల్లు సర్దడం ఉండింది. సో ఇప్పుడు ఈ వీడియోలో మీరు మా సండే బ్లాగ్ ఎట్లా ఉండబోతుందో చూడబోతున్నారు. ఇవాళ చాలా షాపింగ్ చేయాల్సి ఉండింది. సో ఒక్కరోజే హాలిడే కాబట్టి మొత్తం అన్నీ ఒకరోజే కవర్ చేయాలి వీక్కి తగ్గట్టు. సో అదనమాట. హలో, సే హాయ్. హాయ్ గర్ల్స్. 11 లేచేది రాత్రి తిరిగి పడుకున్నాను. నేను బాగలేదు వద్దు. ఇప్పుడు చూడండి, దూకుంటాడు. చూసినా గైస్ ఇంత బ్యూటీ కాన్షియస్ అంటే రాజా. సో ఇవాళ ఏంటి అంటే మొత్తం ఇంట్లో కొంచెం చిన్న చిన్న పనులు అయిపోయిన తర్వాత ఫస్ట్ నా ఫేస్కి స్క్రబ్ చేసుకోవాలి, బికాజ్ మేము షూటింగ్ చేసిన తర్వాత బాగా ట్యాన్ అయిపోయింది. ఇంకా ఎండాకాలానికి ఇంకా అయిపోయింది. హలో, సో వెళ్తున్నామన్నమాట, చీ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత షాపింగ్కి వెళ్ళాలి. వీడియో కంటిన్యూ చేస్తాను. నేను చేసే సండేలో ఫస్ట్ పని బట్టలు నానపెట్టడం. అది కనుక స్కిప్ చేశానంటే మళ్ళీ ఇంకా అలాగే ఉండిపోతాయి. సో ఫస్ట్ అయితే బట్టలు నానపెట్టేశాను అనమాట. సాటర్డేనే మేమేమో ఏదో ఒక ఇడ్లీకో దోశకో ఇలా మేము తెచ్చుకొని పెట్టుకుంటాం ఫ్రిడ్జ్లో, బికాజ్ అదే మాకు లంచ్. సండేస్ ఎప్పుడు అదే మాకు లంచ్ అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 10:30 అట్లా లెగుస్తాము. అన్ని పనులు చూసుకొని అయ్యేపటికి 12 అవుతుంది. ఇంక అప్పుడేం తింటాము? సో ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కాబట్టి ఇంకా సండే అదొక్కటే తింటామన్నమాట. దోశ ఇడ్లీయో ఏదో ఒకటి ఉంటుంది, అందుకనే ముందుగా తెచ్చిపెట్టుకుంటాం. ఒక్కొక్కసారి సండేస్ బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, షూట్స్ ఏమైనా ఉన్నప్పుడు మాత్రం ఇంకా బయట తినేస్తాం అన్నమాట. సో అది ఇక్కడైతే మేము దోశపిండి తెచ్చుకున్నాం. నేను ఒకదాన్ని ఇడ్లీ తింటా, రాజా దోశ మాత్రం ఇడ్లీ లాంటివి తింటానమాట. సో అందుకని మోస్ట్లీ దోశపిండిలో తెచ్చుకుంటాము. ఇక్కడైతే మేము దోశపిండి తీసుకొచ్చాం కదా, ముందు రోజు పెట్టాను. సో అది ఇప్పుడైతే దోశలు వేసేయాలి. దానికన్నా చల్లారేలోపు ఫ్రిడ్జ్ నుంచి తీసాం కాబట్టి బట్టలన్నీ ఉతికేసి ఆరేస్తున్నాను అనమాట నేను. సో సండే ఇది కంపల్సరీ చేయాల్సిన పని. అండ్ బట్టలన్నీ ఆరేసిన తర్వాత ఇంకా నేను నార్మల్గా పచ్చడి చేస్తున్నాను. మీకు ఇంతకు ముందు కూడా ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను చట్నీ పల్లీ చట్నీ చేస్తున్నా అని చెప్పి. సో అట్లాగే సేమ్ ప్రాసెస్, కాకపోతే నేను పల్లీలు, పుట్నాలు, పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు అన్నీ కలిపి వేసేసి చేస్తాను అనమాట. సో అది 1 కప్ పల్లీ తీసుకున్నాం అనుకోండి, 1/2 కప్ పుట్నాలు తీసుకుంటే సరిపోతుంది, టేస్ట్ బాగుంటుంది అదనమాట. నేనైతే మా హోటల్లో నుంచి నేర్చుకున్నా ఇది. సో ఇప్పుడు ఇక్కడ పచ్చడి చేస్తున్నాను, కొంచెం చింతపండు కూడా వేసుకుంటాను నేను. పూజ ఎడిసన్ గుళ్ళు ఎక్కువ మార్చు ప్లీజ్. మాడిస్తేనే బాగుంటుంది కొంచెం టేస్ట్. లాస్ట్ టైం ఫస్ట్ టైం చేసినప్పుడు మాడిపోయినాయి, అప్పుడే బాగుంది చట్నీ. పల్లీలు ఎలాగో మార్చేస్తాడు రాజా. సో ఇక్కడ పల్లీలు అయితే నేను వేపుతున్నాను అనమాట. దీని తర్వాత కొంచెం చల్లారి పెట్టి పచ్చడి చేస్తాను. సో ఏంటి అంటే మ్యాక్సిమం సండే బ్లాగ్ ఇలానే ఉంటుంది. మోస్ట్లీ మధ్యాహ్నం అంటే బయటకు వెళ్ళకుండా ఇంట్లో ఉన్నామనుకోండి ఇట్లా టిఫిన్తోనే కానిచ్చేస్తాము. సో అది ఇంకా చాలా పనులు ఉన్నాయి. పైగా నేను ఒక్కరోజు అన్నీ చేసుకోవాలి, ఎడిటింగ్ చేయాలి, ఏమైనా వీడియో రికార్డ్ చేయాల్సినవి ఉంటే వీడియో రికార్డ్ చేయాలి, మళ్ళీ నా ఫోన్లో ఆ డేటా అంతా క్లియర్ చేసుకోవాలి, బయట ఏమైనా పని ఉంటే వెళ్ళాలి, షూట్ ఏమైనా ఉండిందనుకోండి దానికోసం ప్రిపేర్డ్ అవ్వాలి, ఇట్లా చాలా ఉంటాయి సండేస్. అందుకే నేను సండే మ్యాక్సిమం ఫ్లాట్లోనే స్పెండ్ చేస్తాను. ఎంతవరకు కావాలో అంతవరకు పిండి సెపరేట్ చేసి నేను దాంట్లో ఉప్పు కలుపుకుంటాను, మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేస్తానమాట, దానివల్ల కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పి. సో ఇక్కడ ఇన్ని గిన్నెలు చేస్తున్నాను. 3 గిన్నెలు వేస్ట్ చేసావు, అలా తిన్నప్పుడు ఇందాక సెపరేట్ చేసి సగం సగం దాన్ని పోయించుకపోయడమే. మా ఇది ఇంకోటి ఎక్స్ట్రా కడుక్కోవాలి అప్పుడు. ఇది మాన్సక్కల ఫ్రిడ్జ్ మాకు ఇచ్చేసారు, థ్యాంక్ యూ మాన్సక్క. కరివేపాకు తెచ్చావా? తాలింపు ఎలా వేస్తావు? పప్పులు మార్చితే తాలింపు అయిపోద్దా?
సో ఇంకా చట్నీ అయితే వేసిస్తున్నా. మిక్సీ నాకు నా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చిందనమాట, జాను అని చెప్పి. స్టార్టింగ్ నా ఇంటర్న్షిప్ జాబ్లో తను నా కొలీగ్, సో సీనియర్ అనమాట. సో తను అప్పటి నుంచి మేము చాలా మంచి ఫ్రెండ్స్. తను గిఫ్ట్గా ఇచ్చింది, నాకు బాగా యూజ్ అవుతుంది ఈ మిక్సీ వల్ల. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక డ్రెస్ కూడా గిఫ్ట్ చేసింది, పెళ్ళికి రాలేకపోయింది దానికి ఒక పాప, సో అందుకని హైదరాబాద్లో ఉంటారనమాట. సో పెళ్ళికి రాలేకపోయింది అని చెప్పి ఇట్లా గిఫ్ట్ చేసింది. ఇప్పుడైతే నేను దోశలు వేసేస్తున్నా. ఫస్ట్ రాజా తినేస్తాడు, తర్వాత నేను తింటాను. నాకు అంత ఆకలిగా ఏమనిపించట్లేదు, అందుకే ఫస్ట్ రాజాకి వేసేస్తున్నా అనమాట. ఆ తర్వాత నేను వేసుకొని తింటాను. నాకు ఈ మధ్య కాఫీ బాగా అడిక్ట్ అయిపోయాను నేను. ఏదైనా స్ట్రెస్ వస్తుంటే వెంటనే కాఫీ కాఫీ అన్నట్టు అయిపోయింది. సో నేను కొంచెం కాఫీ పెట్టుకొని తాగానమాట. అమ్మమ్మ బాగా చేస్తారు కాఫీ, రాజా వాళ్ళ నాన్నమ్మ గారు అండ్ మా మమ్మీ కూడా చాలా బాగా పెడతారు. బట్ నేను యావరేజ్గా ఉండింది ఈ టేస్ట్, ఎంత ట్రై చేసినా కూడా నాకు ఎందుకో మంచిగా రాదు. కానీ కాఫీలాగే ఉంది అట్లాలే, కానీ వాళ్ళు చేసినంత టేస్ట్ రాలేదన్నమాట. తర్వాత కొన్ని షూట్స్ చేస్తున్నాం మేము, రీల్స్ కోసము, కొన్ని షార్ట్స్ కోసము అయితే ఇక్కడ షూట్స్ చేస్తున్నాం. మేమిద్దరమే ఉంటాం కదా, సో అడ్జస్ట్ చేసుకుంటున్నాం కెమెరా, ఇవన్నీ చేసుకుంటున్నాం అన్నమాట. మేమిద్దరమే అన్ని అవి సెటప్ అంతా చేసుకుంటాము. మామూలుగా మా కోసం మేము ఏమైనా వీడియోస్ తీసుకుంటే ఇక్కడైతే అదే షూట్ జరుగుతుంది. తర్వాత కొంచెం చిన్న పవర్ నాప్ వేసి బయటకైతే వచ్చామన్నమాట, చిలకడ దుంపలు, క్యారెట్ ఇలాంటివి తీసుకోవడానికి. సో ప్రస్తుతానికైతే నేను చిలకడ దుంపలు బాగా తింటానండి, ఎందుకంటే ఫైబర్ బాగా వస్తుంది దాని నుంచి. నా డైట్లో యాడ్ చేసుకుంటా అండ్ నా స్వీట్ క్రేవింగ్స్ని కూడా కొంచెం తగ్గిస్తుంది అనమాట. సో మార్నింగ్ నా డ్యూటీ, నైట్ రాజా డ్యూటీ అన్నట్టు. తను దోశలు వేస్తున్నాడు, నేనేమో ఇంకా నెక్స్ట్ డేకి బాదం పప్పు అవన్నీ నానపెడుతున్నాను అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు, ఈ నట్స్ ఫ్రూట్స్ ఇట్లాంటివే తీసుకుంటున్నాము అనమాట. నేను మీ అందరి కామెంట్స్ చూస్తున్నాను, యా నాకు కూడా రెస్పాండ్ అవ్వాలని ఉంది. కానీ నేను సైలెంట్గా ఉన్నాను అంటే ఇంకా మీరే అర్థం చేసుకోవాలి. సో అది నేను రాజా నేను లవ్ చేసుకొని పెళ్ళి చేసుకున్నాము. సో నేను ఏం జరిగినా నాకు మీ నెగిటివ్ కామెంట్లైనా ఇంకేమైనా జరిగినా కూడా నేను ఒక్క స్టెప్ ఆగేది దేనికంటే రాజా కోసమే అనమాట. ఇంతమంది నా కోసం చాలామంది స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నారు, చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్. కానీ నా ఛానల్ నా ఛానల్లా ఉండాలి, కానీ ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళ గురించి వీళ్ళ గురించి పెట్టడం నాకు అంత నచ్చటం లేదు. సో అది ప్రస్తుతానికైతే నా నుంచి వచ్చే క్లారిటీ, ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, ఎందుకు సైలెంట్గా ఉన్నారని మీ అందరికీ అని అనుకుంటారు చాలామంది. సో నాకు సపోర్ట్ చేసి మాట్లాడుతున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్, నెగిటివ్గా మాట్లాడుతున్న వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. సో దానివల్లే నేను బయట ఎలా ఆలోచిస్తున్నారు అని నాకు కూడా తెలుస్తుంది. సో అది మా సండే బ్లాగ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. నేను ఇంకా పొద్దునే ఆల్రెడీ నా ఈవినింగ్ కూడా సరిపడా చట్నీ చేసేసాను. సో ఆ చట్నీతోనే ఇంకా మేము కొంచెం పిండి ఉందని చెప్పాను కదా ఈవినింగ్కి, అది ఆవగొట్టేస్తున్నాం అన్నమాట. ఇంకా మండే నుంచి మేము సెట్ అవ్వదు, ఇంకా ఇవి తినడానికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినము, మధ్యాహ్నం లంచ్ ఎలాగో తీసుకువెళ్తాను అన్నమే. ఇంకా సాయంత్రం మళ్ళీ అక్కడే తింటాం కాబట్టి దోశ పిండి వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా సాయంత్రానికి కూడా దోశలు వేసేస్తున్నాను అన్నమాట. సో ఫస్ట్ రాజా తినేస్తే తర్వాత నేను తింటాను. తినిన తర్వాత ఎట్లాగో 2 అవర్స్ గ్యాప్ ఉంటుంది, అందుకే లేట్ అయినా పర్వాలేదు అని చెప్పి, ఎందుకంటే ఎడిటింగ్ అవన్నీ చేసేసుకొని పెట్టేసుకుంటా కదా, షెడ్యూల్ చేసేస్తా సండే మండే ఆ టైంలో కల్లా. సో అది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మనం ఇప్పుడు 2.25 lakh సబ్స్క్రైబర్స్, చాలా చాలా థ్యాంక్స్. నేను సిల్వర్ ప్లే బటన్ కూడా త్వరలోనే ఓపెన్ చేస్తాను. చాలామంది అడుగుతున్నారు సిల్వర్ ప్లే బటన్ ఎప్పుడు ఓపెన్ చేస్తారని. ఒక మంచి గుడ్ న్యూస్ని మీతో తీసుకొచ్చిన తర్వాత సిల్వర్ ప్లే బటన్ కూడా మీకు చూపించాలనేది నా ఉద్దేశం అనమాట. మా లైఫ్లో ఒక బిగ్గెస్ట్ స్టెప్ తీసుకోబోతున్నాం మేము. సో అది అంతే ఇంకా ఈ వీడియో. కొంచెం బోర్ అనిపించినా రొటీన్ ఇట్లానే ఉంటుంది మ్యాక్సిమం సండేస్. సో హోప్ మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నా. అంతే ఇంకా ఈ వీడియో, బాయ్ బాయ్.